Hi students, welcome to my channel. Today we are going to learn few important processes used in metallurgy. So what are they? Let us see. First one, smelting. Smelting ante pragalanamu. Second one, roasting. Roasting ante bhajanamu. థర్డ్ వన్ క్యాల్సినేషన్ అంటే భస్మీకరణము. సో స్మెల్టింగ్, రోస్టింగ్, క్యాల్సినేషన్ వన్ బై వన్ చర్చిస్తాం. ఫస్ట్ వన్ స్మెల్టింగ్. వాట్ ఈస్ మెంట్ బై స్మెల్టింగ్? ప్రగలనము అంటే ఏమి చూద్దాం. స్మెల్టింగ్ ఈజ్ ఏ పైరోకెమికల్ ప్రాసెస్. స్మెల్టింగ్ అనేది ఒక పైరోకెమికల్ ప్రాసెస్, అంటే ఉష్ణ రసాయన ప్రక్రియ అంటాం. ఉష్ణ రసాయన ప్రక్రియ అంటాం. సో పైరో అంటే హీట్ అని అర్థం. పైరో కెమికల్ ప్రాసెస్ ఇన్ విచ్ ఓర్ ఈజ్ మిక్స్డ్ విత్ ఫ్లక్స్ అండ్ ఫుయిల్ అండ్ స్ట్రాంగ్లీ హీటెడ్. చూడమా, వాట్ ఈస్ స్మెల్టింగ్ అంటే ఏం రాయాల? స్మెల్టింగ్ ఈజ్ ఎ పైరో కెమికల్ ప్రాసెస్ ఇన్ విచ్ ద ఓర్ ఈజ్ మిక్స్డ్ విత్ ఫ్లక్స్ అండ్ ఫుయిల్ అండ్ స్ట్రాంగ్లీ హీటెడ్ అని చెప్పాలి. సుమ్మా ఇక్కడ ఫ్లక్స్ ప్లస్ ఫ్యూయల్ బోర్ మూడింటిని కలిపి బాగా వేడి చేసే ప్రక్రియను స్మెల్టింగ్ అంటారు. చూడమా, ఒక ధాతువును బోర్ను, ఫ్లక్స్ అంటే ద్రవకారి, మరి ఫ్యూయల్ అంటే ఇంధనంతో కలిపి బాగా వేడి చేసే ప్రక్రియను స్మెల్టింగ్ అంటారు. ఇక్కడ చూడమ, హీట్ ఈ సో స్ట్రాంగ్. ఇక్కడ వేడి చాలా ఎక్కువగా ఉండడం వల్ల, వేడి ఉష్ణ శక్తి చాలా ఎక్కువగా ఉండడం వల్ల ద ఓర్ ఈజ్ రిడ్యూస్డ్ టు ఈవెన్ మెటల్. ఓర్ లో ఉన్నటువంటి ఓర్ ఏమవుతుంది? లోహముగా క్షయం చెందుతుంది, క్షయీకరించబడుతుంది. ఇన్ దిస్ కేస్ ఎగ్జాంపుల్ ఐరన్ తీసుకున్నట్లయితే హెమటైట్ ధాతువును, స్మెల్టింగ్ ప్రక్రియకి గురి చేస్తే ఐరన్ లోహము నేరుగా లభిస్తుంది. అండ్ ద మెటల్ ఈజ్ ఒబ్టైన్డ్ ఇన్ మోల్టెన్ స్టేట్. ఇక్కడ చూడమా, స్మెల్టింగ్ ప్రగలనములో ఉష్ణ శక్తి చాలా ఎక్కువగా ఉండడం వల్ల, తీవ్రంగా ఉండడం వల్ల ధాతు అనేది నేరుగా లోహముగా రిడ్యూస్ కాబడుతుంది. రిడ్యూస్డ్ టు ఈవెన్ మెటల్, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్. దెన్ ద మెటల్ ఒబ్టైన్డ్ ఈజ్ ఇన్ మోల్టెన్ స్టేట్. ఇక్కడ లభించినటువంటి లోహము ద్రవ స్థితిలో వస్తుంది. సో ద్రవకారి మరియు ఇంధనాన్ని ధాతువుకు కలిపి వేడి చేసే ప్రక్రియను స్మెల్టింగ్ అంటాం. స్మెల్టింగ్ ప్రక్రియలో ఉష్ణము అంటే ఉష్ణశక్తి చాలా తీవ్రంగా ఉండడం చేత ధాతువు ఏమవుతుంది? లోహముగా క్షయీకరణము చెందుతుంది మరియు లోహము ద్రవ స్థితిలో లభిస్తుంది అంటాము. డ్యూరింగ్ స్మెల్టింగ్ ఏం జరుగుతుందమ్మా? ఇంప్యూరిటీస్, మాలినాలు ఏమవుతాయి? చూడమ్మా, ఇంప్యూరిటీస్ ఏమన్నాము? ధాతువులను ఇంప్యూరిటీస్ గ్యాంగ్ అన్నాము. ఇన్ ద ఓర్ ఏమవుతుంది? రియాక్ట్ విత్ ఫ్లక్స్, ద్రవకారితో రియాక్ట్ అయ్యి ఫామ్ స్లాబ్. సో స్లాగ్ గా మారుతుంది. దే కెన్ బి రిమూవ్డ్. వాట్ ఈ స్లాగ్ తర్వాత చెప్దాం. సో ధాతువుల్లో ఉన్న ఇంప్యూరిటీస్, గ్యాంగ్ పార్టికల్స్ ఏమవుతాయి? మనం కలిపినటువంటి ఫ్లక్స్ తో ద్రవకారితో రియాక్ట్ అయ్యి స్లాగ్ అని స్లాగ్ లోహ మలముగా ఏర్పడతాయి. వీటిని రిమూవ్ చేస్తాము, తొలగిస్తాము. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ హెమటైట్ ఓర్. హెమటైట్ ఐరన్ ఓర్ అనేది Fe2O3 అని ఉంటాం. హెమటైట్ ఓర్ను కోక్ ఫ్యూయల్ గాను, కోక్ ఇస్ యూజ్డ్ యాజ్ ఏ ఫ్యూయల్ గాను, లైమ్ స్టోన్ సున్నపురాయి యూజ్డ్ యాజ్ ఏ ఫ్లక్స్ గాను కలిపి స్మెల్టింగ్ ప్రక్రియకు గురి చేస్తే ఐరన్ ఓర్ అనేది లభిస్తుంది. సో స్మెల్టింగ్ అనేది క్యారీడ్ అవుట్, ఆ స్మెల్టింగ్ ప్రాసెస్ జరపడానికి ముఖ్యంగా ఇక్కడ ఉపయోగించే ఫర్నేస్ ఏమంటారు, ఇంపార్టెంట్ బిట్. స్మెల్టింగ్ ఈస్ క్యారీడ్ అవుట్ ఇన్ బ్లాస్ట్ ఫర్నేస్. స్మెల్టింగ్ ప్రక్రియను, ప్రగలనమును బ్లాస్ట్ కొలిమిలో జరుపుతారు. లెట్ అస్ సీ మా స్మెల్టింగ్ ప్రక్రియలో రియాక్షన్స్ ఏమేమి జరుగుతాయి. వాట్ ఆర్ ద రియాక్షన్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద బ్లాస్ట్ ఫర్నేస్ డ్యూరింగ్ స్మెల్టింగ్? ప్రగలనము
ప్రక్రియలో బ్లాస్ట్ కొలిమిలో జరిగే చర్యలకు సమీకరణాలు చూస్తాం. లెట్ అస్ సీ మా ఇట్ ఈస్ ద బ్లాస్ట్ ఫర్నేస్. మా బ్లాస్ట్ ఫర్నేస్, బ్లాస్ట్ ఫర్నేస్ లో ఏం చేస్తారు చూడమ్మా, ఇక్కడ ఐరన్ ఓర్, హెమటైట్ ఓర్ ను ప్లస్ ఓక్ ను ఫియల్లు ప్లస్ లైమ్ స్టోన్ ప్లస్ మూడిటిని కలిపి ఏమంటామంటే ఛార్జ్ అంటాం. ఆ ఛార్జ్ ని ఇక్కడ హూపర్స్ సహాయంతో నెమ్మదిగా బ్లాస్ట్ కొలిమిలోకి జార విడుస్తారు. ఇక్కడ ఏమవుతుంది చూడమ్మా, హాట్ ఎయిర్ వేడి గాలులను లోపలికి పంపడం వల్ల దాదాపు 2000 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద, మా 2000 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఉన్న వేడి గాలులను లోపలికి పంపినప్పుడు ఆ గాలులకు ఆ ఛార్జ్ లో మన పైనుండి జార వేడిసే పదార్థంలో కోక్ అంటే బొగ్గు ఉండడం వల్ల అది మండుకుంటుంది. ఆ మంటకి ఏమవుతుంది చూడమ్మా, లోపల వివిధ కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. లెట్ అస్ సీ మా కెమికల్ రియాక్షన్ టేకింగ్ ప్లేస్ ఇన్ బ్లాస్ట్ ఫర్నేస్. బ్లాస్ట్ ఫర్నేస్ లో జరిగే కెమికల్ రియాక్షన్స్ ఏమి చూడమ్మా. సో ఇందులో ఫస్ట్ ఏం చెప్పుకున్నాము, ఇక్కడ మనము హాట్ ఎయిర్ ను వేడి గాలులను లోపలికి క్రింద నుంచి పైకి పంపుతూ ఉంటాం, పైనుండి ఛార్జ్ అనబడేది అంటే హెమటైట్ ఓరు కోక్ లైమ్ స్టోన్ల మిశ్రమము క్రిందికి ఒకదానికొకటి వ్యతిరేక దిశలో చెలుస్తూ ఉంటాయి. ఇక్కడ రిడక్షన్ అనేది జరుగుతుంది. ఏం తెలుసుమా, ఫస్ట్ కోక్ అనేది నథింగ్ బట్ కార్బన్, బొగ్గు అనేది కార్బన్, ఆక్సిజన్ తో వేడి గాలులతో రియాక్షన్ చెంది కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ ఏమవుతుందమ్మా, ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఏమవుతుందంటే ఐరన్ ఆక్సైడ్ ఎఫ్యూ టూ ఓ త్రీ తో తప్పుమా కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడుతుంది. ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడుతుంది, ప్రింట్ మిస్టేక్ మా, కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడుతుంది. ఆ కార్బన్ మోనాక్సైడ్ ఇంతకుముందు చెప్పుకున్నామా బలమైన క్షయకరణి, ఓన్లీ సిఓ రాయల్ మా. కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అనమాట. సో ఐరన్ ఆక్సైడ్ హెమటైట్ ఓర్ ఎఫ్యూ టూ ఓ త్రీ పై చర్యలు ఏర్పడినటువంటి కార్బన్ మోనాక్సైడ్ ఏం చేస్తుంది, ఐరన్ గా రెడ్యూస్ చేస్తుంది. దెన్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ లిబరేటెడ్ గ్యాస్ ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి సైడ్ గొట్టము గుండా ఎస్కేప్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఏం జరుగుతుంది మా, సున్నపు రాయిని కలిపి ఉన్నాం, ఫ్లక్స్ అన్నాం, సున్నపు రాయి లైమ్ స్టోన్ ఏమవుతుంది మా, ఆ వేడికి డికంపోజ్ అయ్యి కాల్సియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎస్కేప్ అవుతుంది, కాల్సియం ఆక్సైడ్ ఏం పని చేస్తుంది మా, ఈ కాల్సియం ఆక్సైడ్ సున్నపు రాయి వియోగములో ఏర్పడిన కాల్సియం ఆక్సైడ్ ఐరన్ ఓర్ హెమటైట్ ఓర్ లో ఉన్నటువంటి ఇంప్యూరిటీ గ్యాంగ్ పార్టికల్స్ అంటాం SiO2తో రియాక్ట్ చెంది కాల్సియం సిలికేట్ స్లాగ్ అంటాముగా ఏర్పడుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఐరన్ అనేది ఇక్కడ మా లోపల రియాక్షన్స్ జరిగి ఐరన్ మోల్టెన్ స్టేట్ లో, అందువల్ల ఎల్ రాసిన మోల్టెన్ స్టేట్ లో లభించి క్రిందికి వచ్చి చేరుతుంది. పైభాగాన్ని ఏమవుతుందంటే సున్నపు రాయి లైమ్ స్టోన్ డికంపోజ్ వల్ల ఏర్పడిన కాల్సియం ఆక్సైడ్ హెమటైట్ లో ఉన్న సిలికాన్ డైఆక్సైడ్ తో కలిసి కాల్సియం సిలికేట్ గా మారడం వల్ల కాల్సియం సిలికేట్ అనేది మోల్టెన్ ఐరన్ మీద ఇక్కడ చూడ క్రింద ఉన్నది ఐరన్ మా, ఇది ఐరన్ మా మోల్టెన్ ఐరన్, ఇది ఈ ద్వారం కూడా మనం వెలికి తీసేస్తాం. దీని పైన ఉన్నది ఏంటిది, స్లాగ్ కాల్సియం సిలికేట్ పైన పలచటి లేయర్ గా ఐరన్ లోహం మీద తేలుతూ ఉంటుంది, దాన్ని ఈ దారి గుండా వెలికి తీసేస్తారు. దీస్ ఆర్ ద రియాక్షన్ టేకింగ్ ప్లేస్ ఇన్ బ్లాస్ట్ ఫర్నేస్, వెరీ ఇంపార్టెంట్ మా. నెక్స్ట్ వందరు మా సెకండ్ ప్రాసెస్ రోస్టింగ్. వాట్ ఈస్ మెంట్ బై రోస్టింగ్, రోస్టింగ్ అంటేనే భర్జనం. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పైరోకెమికల్ ప్రాసెస్, మన వీటిలో అనేక వస్తువులు ఇలా రోస్ట్ చేస్తుంటామా అంటే గాలి తగిలే విధంగా వేడి చేస్తుంటామా. రోస్టింగ్ ఈజ్ ఎ పైరోకెమికల్ ప్రాసెస్ ఇన్ విచ్ ద ఓర్ ఇస్ హీటెడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ ఎయిర్ బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్ మా. వాట్ ఈస్ రోస్టింగ్ అంటే మా,
Roasting is a pyrochemical process. It is a rasayana prakriya in which ore is heated in the presence of oxygen or air. Below it's a melting point. Ante oka dhatuvunu oxygen ledha gali samakshamlo adhika ushnagrata vadda vedi chestaru. Mukhyanga loham yokka dravibhavana sthanam kanna takku ushnagrata vadda vedi cheyadanni roasting antaru. So the products obtained in the process are in solid state. Roasting chesinappudu eppade products సాలిడ్ స్టేట్ లో ఉంటాయమ్మా, ఎందుకంటే బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్ అన్నమాట. కరిగే స్థానం కన్నా తక్కువ ఉష్ణోగ్రత వేడి చేయాలి కాబట్టి ద ప్రోడక్ట్స్ ఆబ్టైన్డ్ ఇన్ రోస్టింగ్ ఆర్ ఇన్ దట్ స్టేట్ మా సాలిడ్ స్టేట్. ఇక్కడ మా వస్తువులను రోస్ట్ చేస్తున్నాం. రోస్టింగ్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది, వాట్ ఆర్ ద చేంజెస్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ రోస్టింగ్ చూడమ్మా. జనరలీ రివర్బరేటరీ ఫర్నేస్ ఇస్ యూజ్డ్ ఫర్ రోస్టింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఇది చూడమ్మా, స్మెల్టింగ్ అని అడిగితే వీ హ్యావ్ టు యూజ్ బ్లాస్ట్ ఫర్నేస్, రోస్టింగ్ అని అడిగితే రివర్బరేటరీ ఫర్నేస్ మా. సో రోస్టింగ్ ఈస్ డన్ ఇన్ డాష్ ఫర్నేస్, రివర్బరేటరీ ఫర్నేస్ మా. సో రోస్టింగ్ జరిగినప్పుడు ముఖ్యంగా రోస్టింగ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ సల్ఫైడ్ ఓర్స్. ఇంతకు ముందే ఎక్స్ట్రాక్షన్ చెప్పాను మా, రోస్టింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ సల్ఫైడ్ ఓర్స్ అనమాట. సల్ఫైడ్ ఓర్స్ గాలి తగిలే విధంగా వేడి చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మా గెలీనా సారీ జింక్ బ్లెండ్, ZNS జింక్ బ్లెండ్, ఓర్ ఆఫ్ జింక్ రోస్టింగ్ చేస్తే ఆక్సిజన్ తో కలిసి ఏంగా మారుతుంది, జింక్ ఆక్సైడ్ గా మారుతుంది. సో రోస్టింగ్ లో సల్ఫైడ్ ఓర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు ఆక్సైడ్స్. డ్యూరింగ్ రోస్టింగ్ వాట్ ఆర్ ద చేంజెస్ టేక్స్ ప్లేస్ మా, సల్ఫైడ్ ఓర్స్ ఆర్ పార్షియలీ కన్వర్టెడ్ ఇన్ టు ఆక్సైడ్స్, సల్ఫైడ్ ధాతువులను ఆక్సైడ్ లుగా కన్వర్ట్ అవుతాయి. నెక్స్ట్ వోలటైల్ ఇంప్యూరిటీస్ ఇఫ్ ఎనీ ప్రెసెంట్, వోలటైల్ ఇంప్యూరిటీస్ ఇఫ్ ఎనీ ప్రెసెంట్ ఆర్ రిమూవ్డ్. వోలటైల్ ఇంప్యూరిటీస్ అంటే మా సులభముగా బాష్పాలుగా వాయువులుగా మారే మలినాలు ఉంటే వేడి చేయడం వల్లవి గ్యాసెస్ గా మారి తొలగిపోతాయి. ఇఫ్ ఎనీ మాయిజర్ ఇస్ ప్రెసెంట్, తేమ ఏదైనా ఉన్నా తొలగిపోతుంది. ఇంకా చూడమా, ద ఫ్రీ ఎలిమెంటల్ ఫామ్ ఆఫ్ సల్ఫర్, అందులో ఏవైనా మూలక స్థితిలో సల్ఫర్ గాని అర్సెనిక్ గాని అంటిమోని వంటి మలినాలు ఉంటే, ధాతువుతో పాటు సల్ఫరు అర్సెనిక్ అంటిమోని వంటి మూలక స్థితిలో ఎలిమెంటల్ ఫామ్ లో మలినాలు ఉంటే అవేమవుతాయి, డ్యూ టు రోస్టింగ్, రోస్టింగ్ చేయటప్పుడు ఏం చెప్తున్నాం, గాలి బాగా తగిలే విధంగా వేడి చేస్తాం, ఆ గాలికి ఏమవుతుందంటే దే ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు ఆక్సైడ్స్, సల్ఫర్ సల్ఫర్ డైఆక్సైడ్ గాను అర్సెనిక్ అర్సెనిక్ ట్రైఆక్సైడ్ గాను యాంటీమోని యాంటీమోని ట్రైఆక్సైడ్ గాను మారడం వల్ల దే కెన్ బి రిమూవ్డ్ అనమాట. ఈ విధంగా రోస్టింగ్ లో ధాతువు ఆ మార్పులు చెందుతుంది. నెక్స్ట్ వన్ మా క్యాల్సినేషన్, భస్మీకరణ, భస్మం చేయడం అంటాం. క్యాల్సినేషన్ అనేది ఇట్ ఈస్ ద పైరోకెమికల్ ప్రాసెస్. క్యాల్సినేషన్ ఈజ్ ఆల్సో ఏ pyrochemical process in which the ore is heated, ore is heated in absence of air, ore is heated in absence of air anamata, gaali leda oxygen anedi tagalakunda, gaali leda oxygen anedi andubatulo lekunda dhatuvunu వేడి చేసే ప్రక్రియను క్యాల్సినేషన్, భస్మీకరణం అంటాము. ద ఓర్ గెట్స్ జనరలీ డికంపోజ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. క్యాల్సినేషన్ లో ఏం జరుగుతుందంటే ధాతు అనేది విఘటనము లేదా వియోగము చెందుతుంది, డికంపోజ్ అవుతుంది. సో డ్యూరింగ్ క్యాల్సినేషన్ వాట్ హ్యాపెన్స్ టు ద ఓర్ అంటే ఇట్ బికమ్స్ డికంపోజ్డ్, డికంపోజిషన్ ఆఫ్ ద ఓర్ టేక్స్ ప్లేస్ మా, ధాతువు వియోగము చెందుతుంది. జనరల్ ఇంతకు ముందు చెప్పుకున్నామా, క్యాల్సినేషన్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ లో యూజ్డ్ ఫార్ కార్బోనేట్ ఓర్స్. క్యాల్సినేషన్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఫార్ కార్బోనేట్ ఓర్స్. సో డ్యూరింగ్ క్యాల్సినేషన్ కార్బోనేట్ ఓర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు ఆక్సైడ్స్. లెట్ అస్ సీ ఎగ్జాంపుల్స్ మా, MgCO3 కార్బోనేట్ ఓర్, మ్యాగ్నెసైట్ ఆఫ్ మెగ్నీషియం, మ్యాగ్నెసైట్ ఆఫ్ మెగ్నీషియం మా, when heated in absence of air, gali tagalakunda heat chesthe
ఏమవుతుందమ్మా ఇట్ డికంపోజెస్ టు మెగ్నీషియం ఆక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అందువల్ల నెక్స్ట్ అలాగే కాల్షియం కార్బోనేట్ లైమ్ స్టోన్ ఉంటమ్మా కాల్షియం కార్బోనేట్ లైమ్ స్టోన్ అండ్ ఓర్ ఆఫ్ కాల్సియం హీట్ చేస్తే ఏమవుతుంది ఇన్ ఆబ్జెన్స్ ఆఫ్ ఎయిర్ గాలి కలగకుండా హీట్ చేస్తే ఏమవుతుంది డికంపోజ్ అవుతుంది కాల్షియం ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ గా మారుతుంది డ్యూరింగ్ కాల్సినేషన్ వాట్ ఆర్ ద చేంజెస్ యు అబ్జర్వ్డ్ ఇన్ ద ఓర్మా ఓర్ లో ఎలాంటి చేంజెస్ చూస్తాం చూడమ్మా ముఖ్యంగా మాయిజర్ ఇఫ్ ఎజ్ ని ప్రెసెంట్ ఇన్ ఓర్ ఓర్ లో ఏమైనా తేమ ఉంటే తేమ తొలగిపోతుంది మాస్ బికమ్స్ పోరస్ తేమంతా తొలగిపోవడం వల్ల పదార్థము బాగా పొడిగా బుల్లగా మారుతుంది ఇంకేమ్మా వాలటైల్ ఇంప్యూరిటీస్ ఏవైనా సులభంగా బాష్పములుగా వాయువులుగా మారే ఇంప్యూరిటీస్ ఉంటే ఆర్ రిమూవ్డ్ తొలగిపోతాయి కార్బోనేట్స్ ఓర్స్ ఆర్ డికంపోజ్డ్ టు ఆక్సైడ్స్ కార్బోనేట్ ధాతువులు ఆక్సైడ్లుగా మారుతాయి నెక్స్ట్ వాటర్ ఫ్రమ్ హైడ్రేటెడ్ ఆక్సైడ్స్ ఓర్ ఇస్ రిమూవ్డ్ హైడ్రేటెడ్ ఆక్సైడ్స్ లో ఏదైనా వాటర్ ఉంటే ఓర్ లో ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం ఆక్సైడ్ Al2O3 ఉంది 2H2O అంటాము ఆ 2H2O వాటర్ అనేది ఉంది హైడ్రేటెడ్ ఆక్సైడ్ ఓర్స్ ఉంటాము ఆ వాటర్ ఏమైపోతుంది తొలగిపోతుంది దీస్ ఆర్ ద చేంజెస్ డ్యూరింగ్ వాట్ ఈస్ కాల్సినేషన్ సింప్లీ మా ప్రాసెస్ పైరోకెమికల్ ప్రాసెస్ ఇన్ విచ్ ద ఓర్ ఇస్ హీటెడ్ ఇన్ ఆబ్జెన్స్ ఆఫ్ ఎయిర్ గాలి తగలకుండా ఆక్సిజన్ తగలకుండా ధాతువును వేడి చేసే ప్రక్రియను కాల్సినేషన్ అందరు కాల్సినేషన్ లో కార్బోనేట్ ధాతువులు వియోగం చెందుతాయి నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ ఇందులో తేమ ఉంటే తొలగిపోతుంది ధాతువు గుల్లగా మారుతుంది అంటే పొడిగా మారుతుంది బాష్పశీల మలినాలు ఉంటే వాయువులుగా మారే మలినాలు ఉంటే వాయువులుగా తొలగిపోతాయి కార్బోనేట్ ధాతువులు ఆక్సైడ్లుగా మారుతాయి ఏవైనా ఆర్ద్ర ఆక్సైడ్ ఓర్స్ అంటే నీరు ఉన్నటువంటి ఆక్సైడ్ ధాతువులలో నీరు అనేది తొలగిపోతుంది దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ వాట్ ఈస్ మెంట్ బై ఫ్లక్స్ స్మెల్టింగ్ ప్రాసెస్ లో వచ్చింది మా ఫ్లక్స్ అంటే ద్రవకార్య అంటే వాట్ ఈస్ ఫ్లక్స్ మా డెఫినేషన్ ఫ్లక్స్ ఈజ్ ఏ సబ్స్టెన్స్ ఫ్లక్స్ ఈజ్ ఏ సబ్స్టెన్స్ యూజ్డ్ టు రిమూవ్ గ్యాంగ్ అనమాట ఫ్లక్స్ ఈజ్ ఏ సబ్స్టెన్స్ యాడెడ్ టు ద ఓర్ టు రిమూవ్ ద గ్యాంగ్ ఫ్రమ్ ఇట్ అనమాట బై రియాక్టింగ్ విత్ ద గ్యాంగ్ అంటే ఫ్లక్స్ అంటే ఏమి అంటే ధాతువులోని మలినాలు గ్యాంగులను ఓర్లో ఉన్నటువంటి మలినాలను తొలగించడానికి ధాతువులకు బయట నుండి కలిపే పదార్థాన్ని ఫ్లక్స్ అంటారు మా ఫ్లక్స్ అంటేనే ద సబ్స్టెన్స్ యాడెడ్ టు ద ఓర్ టు రిమూవ్ ద గ్యాంగ్ ఫ్రమ్ ఇట్ బై రియాక్టింగ్ టు ద గ్యాంగ్ అంటే మేము ధాతువులోని మలినాలతో గ్యాంగ్ను తొలగించడానికి ధాతువుకు బయట నుండి కలిపే పదార్థాన్ని ద్రవకారి లేదా ఫ్లక్స్ అంటారు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడు మా గ్యాంగ్ ప్రజెంట్ ఇన్ ఓర్ గ్యాంగ్ అనేది ఎక్కడ ఉంటుంది ప్రజెంట్ ఇన్ ఓర్ ధాతువులో ఉండే మలినాలను ఫ్లక్స్ అనేది కలిపినట్లయితే ద్రవకారి కలిపినట్లయితే సో కెమికల్ రియాక్షన్ జరిగి స్లాగ్ లోహ మలం అనేది ఏర్పడుతూ ఇది పదార్థ పైన తేలుతూ ఉండి తొలగింపబడుతుంది ఈజీలీ రిమూవబుల్ నెక్స్ట్ వా ఫ్లక్సెస్ ఆర్ టూ టైప్స్ మా ఫ్లక్సెస్ ఆర్ ద్రవకారులు రెండు రకాలు ఒకటి బేసిక్ ఫ్లక్స్ ఇంకొకటి అసిడిక్ ఫ్లక్స్ మా బేసిక్ ఫ్లక్స్ అసిడిక్ ఫ్లక్స్ వాట్ ఈస్ బేసిక్ ఫ్లక్స్ మా క్షార స్వభావం ఉన్న ద్రవకారి క్షార ద్రవకారి అంటాం బేసిక్ ఫ్లక్స్ అంటే మా క్షార ద్రవకారి అంటే మా ఇఫ్ ద ఇంప్యూరిటీ ప్రజెంట్ ఇన్ ద ఓర్ ఈజ్ అసిడిక్ మా ఓర్ లో ఉన్నటువంటి ఇంప్యూరిటీ గ్యాంగ్ అనేది ఆమ్ల స్వభావమును కలిగి ఉంటే అసిడిక్ నేచర్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ యునో దట్ ఇన్ ద హెమటైట్ ఓర్ SiO2 అనేది ఇంప్యూరిటీగా ఉంటుంది ఇట్ ఈస్ ద శాండ్ ఇసుక అంటాం SiO2 అంటే ఇసుక శాండ్ అన్నమాట ఇనుప ధాతువులు ఐరన్ ఓర్ హెమటైట్ లో ఒక ఇంప్యూరిటీగా ఉంటుంది దానికి ఏ నేచర్ ఉంటుంది అంటే అసిడిక్ నేచర్ ఉంటుంది SiO2 హ్యాస్ అసిడిక్ నేచర్ చాలా ఆమ్ల స్వభావం ఉన్న మలినాలను తొలగించడానికి వాడే ఫ్లక్స్ ను బేసిక్ ఫ్లక్స్ అంటారు జనరల్ గా దీన్ని ఇక్కడ తొలగించడానికి బేసిక్ సబ్స్టెన్స్ లైక్ కాల్సియం ఆక్సైడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ బేసిక్ ఫ్లక్స్ సో క్షార ద్రవకారి అంటే ఏమి ఇక్కడ
ధాతువులో ఎస్ఐ ఓటు వంటి మలినాలు ఆమ్ల పదార్థమైతే దానిని తొలగించడానికి క్షార స్వభావం ఉన్న కాల్షియం ఆక్సైడ్ ను కలుపుతాము. దీనిని క్షార ద్రవకారి అంటాము. ఇక్కడ ఏమవుతుంది మా సిఏఓ, సిఏఓ అనేది ఇప్పుడు మా ఫ్లక్స్, కాల్షియం ఆక్సైడ్ ఇక్కడ ఫ్లక్స్ గా పనిచేస్తుంది, ద్రవకారిగా పనిచేస్తుంది. ఎస్ఐ ఓ టూ ధాతువుల్లో ఉన్న గ్యాంగ్, దాన్ని సిలికా అంటాము. కెమికల్ నేమ్ సిలికా, కామన్ నేమ్ శాండ్. రెండు కలిసి ఏమవుతుంది మా కాల్సియం సిలికేట్ లిక్విడ్ స్టేట్ లో లభిస్తుంది. దీని స్లాగ్ అంటాం, ఇట్ కెన్ బి రిమూవ్డ్ అనమాట. నెక్స్ట్ వన్ మా రెండవది అసిడిక్ ఫ్లక్స్, ఆమ్ల ద్రవకారి. ఆమ్ల ద్రవకారి, ఆమ్ల ద్రవకారి అంటే ఇప్పుడుమా ఇఫ్ ద ఇంప్యూరిటీ ప్రెసెంట్ ఇన్ ద ఓర్ ఈజ్ బేసిక్ నేచర్, ధాతువులో ఉన్న గ్యాంగ్ పార్టికల్స్ అంటే మలినాలు క్షార స్వభావం ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఈఓ ఐరన్ ఆక్సైడ్ కాపర్ లో సంగ్రహణంలో కాపర్ సల్ఫైడ్ ను రోస్టింగ్ చేసినప్పుడు అందులో ఐరన్ అనేది ఐరన్ ఆక్సైడ్ గా ఉంటుంది. సో ఐరన్ ఆక్సైడ్ కు బేసిక్ నేచర్ ఉంటుంది, ఇట్ ఈస్ ద ఇంప్యూరిటీ. టు రిమూవ్ ద బేసిక్ ఇంప్యూరిటీ వీఆర్ యాడింగ్ అసిడిక్ సబ్స్టెన్సెస్ లైక్ ఎస్ఐఓ టు యాజ్ అసిడిక్ ఫ్లక్స్. అంటే ఇక్కడ ఏమ్మా చూడమ్మా, ఒక ధాతువులో ఆమ్ల స్వభావము ఉన్న మలినాలు, ఉదాహరణకు ఐరన్ ఆక్సైడ్ వంటి క్షార స్వభావం ఉన్న మలినాలు, ఐరన్ ఆక్సైడ్ వంటి క్షార స్వభావము ఉన్న మలినాలు ఉన్నప్పుడు వాటిని తొలగించడానికి ఆమ్ల స్వభావం ఉన్న ఎస్ఐఓ టూ సిలికా అనే దానిని ఫ్లక్స్ గా వాడతారు. దీన్ని అసిడిక్ ఫ్లక్స్ అంటాము. సో అసిడిక్ ఫ్లక్స్ అంటేనేమి, ద ఫ్లక్స్ యూజ్డ్ టు రిమూవ్ ద బేసిక్ ఇంప్యూరిటీస్ ఫ్రమ్ ద ఓర్, ధాతువులో ఉన్న క్షార స్వభావం ఉన్న మలినాలను తొలగించడానికి వాడే ఫ్లక్స్ ను అసిడిక్ ఫ్లక్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఎస్ఐఓ టూ ఇస్ ద అసిడిక్ ఫ్లక్స్. ఇప్పుడు మా ఎఫ్ఈఓ, ఎఫ్ఈఓ ఇట్ ఈస్ ద ఇంప్యూరిటీ ప్రజెంట్ ఇన్ ద ఓర్ మా, ఇక్కడ ఎఫ్ఈఓ అనేది ఇంప్యూరిటీ ప్రజెంట్ ఇన్ ద ఓర్ గ్యాంగ్ అంటాము. ఎస్ఐఓ టూ సిలికా ఇక్కడ మనము బయట నుంచి కలుపుతాము, ఇట్ యాక్ట్స్ యాజ్ ద అసిడిక్ ఫ్లక్స్. ఎందుకు, ఎఫ్ఈఓ కు బేసిక్ నేచర్ ఉంటుంది, ఎఫ్ఈఓ కు ఎనేచర్ ఉంటుంది, ఇట్ ఈజ్ బేసిక్ ఇంప్యూరిటీ, బేసిక్ ఇంప్యూరిటీ. సో యాజ్ ఎ రిజల్ట్ రెండు రియాక్షన్ ఏమి, ఐరన్ సిలికేట్, ఐరన్ సిలికేట్ ఎఫ్ఈఓ టూ ఐరన్ సిలికేట్ స్లాగ్ గా మారుతుంది. సో ఈ విధంగా ఏమి, బేసిక్ ఇంప్యూరిటీ ఉంటే అసిడిక్ ఫ్లక్స్ వాడాలి, అసిడిక్ ఇంప్యూరిటీ ఉంటే బేసిక్ ఫ్లక్స్ వాడాలి. ఇది మాకు గుర్తుగా నెక్స్ట్ లాస్ట్ టాపిక్ టుడేస్ అండ్ ఆల్సో ఇన్ ది చాప్టర్ ఫర్నేస్ మా, వాట్ ఈస్ మెంట్ బై ఫర్నేస్, కొలిమి అంటే డెఫినేషన్ మా, కొలిమి అంటే వన్ which is used to carry out the pyrochemical processes in metallurgy. Loha sangrahana shastramlo ushna rasayana prakriyalanu jarapadaniki vaade ve anamata. Chudu ma kolim ante mi loha sangrahanamlo ushna rasayana prakriyalanu cheyadaniki vaade danini ఫర్నేస్ అంటాము. కొలిమి మా తెలుగులో ఫర్నేస్ ను కొలిమి అంటాం. వాట్ ఇస్ ఫర్నేస్ అని అడిగితే, వన్ విచ్ ఈస్ యూజ్ టు క్యారీ అవుట్ పైరోకెమికల్ ప్రాసెసెస్ ఇన్ మెటలర్జీ, లోహ సంగ్రహణంలో ఉష్ణ రసాయన ప్రక్రియలను చేయడానికి వాడే దానిని కొలిమి అంటాము. నెక్స్ట్ మా పార్ట్స్ ఆఫ్ ద కొలిమి మా, కొలిమిలో ఎన్ని పార్ట్స్ మా, ఏ ఫర్నేస్ హ్యాస్ త్రీ పార్ట్స్ మా, కొలిమిలో మూడు పార్ట్స్ ఉంటాయి, త్రీ ఇంపార్టెంట్ పార్ట్స్. వాట్ ఆర్ త్రీ పార్ట్స్ మా, వన్ ఈజ్ హార్త్, హార్త్ అంటాం తెలుగులో, రెండవది చిమ్నీ పొగ గొట్టం అంటాం, మూడవది ఫైర్ బాక్స్ అగ్గి గది మా. హార్త్ చిమ్నీ అండ్ ఫైర్ బాక్స్ ఇవి ఎందుకు వాడతారు మా, హార్త్ అనేది యూజ్డ్ వేర్ ద ఓర్ ఇస్ కెప్ట్ ఇన్ ద ఫర్నేస్ మా. హార్త్ అంటేనే వాట్ ఇస్ మెంట్ బై హార్త్ మా, హార్త్ ఇస్ ద ప్లేస్ ఇన్సైడ్ ద ఫర్నేస్ వేర్ ద ఓర్ ఇస్ కెప్ట్ ఫార్ హీటింగ్. హార్త్ అనేది ఏమి, కొలిమిలో ఒక భాగము, అందులో ధాతువును ఉంచి వేడి చేస్తాము. ధాతువును వేడి చేయడానికి ఉద్దేశించిన
కొలిమి లోపలి ప్రాంతాన్ని హార్త్ అంటాము. సెకండ్ వన్ మా చిమ్నీ, మనం పొగగొట్టం అంటాం, ఇంట్లో పొగగొట్టం, వంటింట్లో పొగ బయట వెళ్ళిపోయేదానికి ఉంటుంది, అట్లాంటి చిమ్నీ అంటాం. చిమ్నీ అనేది మా ఈజ్ ద అవుట్లెట్, ఇట్ ఈస్ ద అవుట్లెట్ త్రో విచ్ ఫ్లూల్ అంటే వేస్ట్ గ్యాసెస్ మా వేస్ట్ గ్యాసెస్ గో అవుట్ ఆఫ్ ద ఫర్నేస్. ఆ కొలిమిలో ఏవైనా వేస్ట్ గ్యాస్ వ్యర్థ వాయువులు వెలువడినప్పుడు అవి వెళ్ళిపోయేదానికి ఏర్పాటును చిమ్నీ అంటాం. వ్యర్థ వాయువులు కొలిమి నుండి బయటకు పోవడానికి ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని చిమ్నీ అంటాము. నెక్స్ట్ వన్ మా ఫైర్ బాక్స్. వాట్ ఈస్ బై ఫైర్ బాక్స్? అగ్గి గది అంటాం. మూడవ భాగము అగ్గి గది. ఫైర్ బాక్స్ అనేది ఏమి? ద పార్ట్ ఆఫ్ ద ఫర్నేస్ వేర్ ఫ్యూయల్ ఈస్ కెప్ట్ ఫర్ బర్నింగ్. సో ఫైర్ బాక్స్ అగ్గి గది అంటే ఏమంటే ఫ్యూయల్ ఇంధనాన్ని మండించడం కోసము ఏర్పాటు చేసినటువంటి భాగాన్ని అగ్గి గది అంటాము. సో హార్త్, చిమ్నీ, ఫైర్ బాక్స్ ఆర్ ద ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఫర్నేస్ మా. నెక్స్ట్ మా మనకు సిలబస్ ఉన్న ఇంపార్టెంట్ ఫర్నేసెస్, రెండు ఫర్నేసెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ బ్లాస్ట్ ఫర్నేస్, రాదా డయాగ్రామ్ బ్లాస్ట్ ఫర్నేస్ అంటారు. బ్లాస్ట్ ఫర్నేస్ లో ఐరన్ మెటల్ ను ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వాడతారు. సో ఐరన్ ఇస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద హెమటైట్ ఓర్ బై ద ప్రాసెస్ ఆఫ్ స్మెల్టింగ్, ప్రగలన ప్రక్రియకు ఇక్కడ జరుపుతారు. చూడమా బ్లాస్ట్ ఫర్నేస్ లో మనం గమనిస్తే ఏమవుతుంది చూడమా, ఇక్కడ మధ్య భాగంలో చూడమా దేర్ ఈస్ నో సపరేషన్ ఆఫ్ ఫైర్ బాక్స్ అండ్ హార్త్. ఫైర్ బాక్స్ హార్త్ రెండు కలిసి ఉంటాయి అమ్మా. సో బ్లాస్ట్ ఫర్నేస్ హ్యాస్ బోత్ ఫైర్ బాక్స్ అండ్ హార్త్ కంబైన్డ్ ఇన్ ఏ బిగ్ చాంబర్ విచ్ ఈస్ అకామిడేట్స్ బోత్ ఓర్ అండ్ ఫ్యూయల్ మా. సో ఇక్కడ మధ్యలో ఈ భాగాన్ని అంతటిని ఏమంటారంటే బో బిగ్ చాంబర్ అంట. బిగ్ చాంబర్ పెద్ద గది. ఈ గదిలోనే పైనుంచి ఏమో ఓర్ అనేది క్రిందికి దిగుతుంటుంది, క్రింద నుంచి వేడి వాయువులు పైకి పోతూ ఉంటాయి, రెండు కలిసిపోయింటాయి. ఓర్ అండ్ ఫ్యూయల్ లో రెండు ఒకే చోట కలిసిపోయి మండటం జరుగుతుంది. అందువల్ల దే ఆర్ కంబైన్డ్ టుగెదర్ ఇన్ బిగ్ చాంబర్ అంటాం. సెకండ్ వన్ మా రివర్బరేటరీ ఫర్నేస్. వాట్ ఈస్ మెంట్ బై రివర్బరేటరీ ఫర్నేస్? డ్రా ద డయాగ్రామ్ అండ్ లేబుల్ ద పార్ట్స్ ఆఫ్ ద రివర్బరేటరీ ఫర్నేస్ అంటారు. చూడు మా రివర్బరేటరీ ఫర్నేస్, ఇట్ ఈస్ ద రివర్బరేటరీ ఫర్నేస్, ఇట్ ఈస్ ద హార్త్ మా, ఇట్ ఈస్ ద హార్త్ వేర్ ద ఓర్ ఈజ్ ప్లేస్డ్ ఫర్ హీటింగ్ అనమాట. హార్త్ అంటాము, ఇట్ ఈస్ ద హార్త్. నెక్స్ట్ వన్ మా ఇట్ ఈస్ ద చిమ్నీ, ఇట్ ఈస్ ద చిమ్నీ అంటాము, చిమ్నీ అనమాట. పొగగొట్టము చిమ్నీ అంటాం. నెక్స్ట్ ఇట్ ఈస్ ద ఫైర్ బాక్స్, ఇట్ ఈస్ ద ఫైర్ బాక్స్ అగ్గి గది. ఎక్కడైతే ఫ్యూయల్ మండిస్తామో దాన్ని ఫైర్ బాక్స్ అంటాము. సో ఇన్ రివర్బరేటరీ ఫర్నేస్ బోత్ ఫైర్ బాక్స్ అండ్ హార్త్ ఆర్ సపరేటెడ్, హార్త్ కు ఫైర్ బాక్స్ కు సంబంధం లేకుండా ఒకదానికి సపరేట్ గా ఉంటాయి. బట్ వెన్ వీఆర్ బర్నింగ్ ఫ్యూయల్ ఇన్ ఫైర్ బాక్స్, ఫైర్ బాక్స్ లో ఏదైనా ఇంధనాన్ని గ్యాస్ కానీ బొగ్గు కానీ మండించినప్పుడు దాని నుంచే ఫ్లేమ్స్ ఏమవుతాయి అమ్మా, ఫ్లేమ్స్ అనేవి ఇక్కడ ఉన్నటువంటి ఏమి కాన్కేవ్ సర్ఫేస్, కాన్కేవ్ సర్ఫేస్ పై ఇట్లా కాన్కేవ్ సర్ఫేస్ పైన తగిలి కాన్కేవ్ సర్ఫేస్ కు ఇక్కడ చూడమా వేడి గాలులు కాన్కేవ్ సర్ఫేస్ కు తగిలి రివర్స్ అంటే రిఫ్లెక్ట్ అవుతాయి, రిఫ్లెక్ట్ అయ్యి ఏమవుతాయి ఆ ఫ్లేమ్స్ వచ్చి ఏమి ఈ హార్త్ లో ఉన్నటువంటి ఓర్ ను హీట్ చేస్తాయి. అందువల్ల ఇక్కడ ఫ్లేమ్స్ రివర్స్ అవుతున్నాయి కదా, దీనికి రివర్బరేటరీ ఫర్నేచర్ పేరు. రివర్బరేటరీ ఫర్నేచర్ లో బోత్ ఫైర్ బాక్స్ అండ్ హార్త్ ఆర్ సపరేటెడ్, సపరేట్ గా ఉంటాయి. బట్ దెన్ ద వేపర్స్ ఒబ్టైన్డ్ డ్యూ టు బర్నింగ్ ఆఫ్ ద ఫ్యూయల్ అనమాట,
ఫైర్ బార్స్ లో ఫ్యూయల్ ను మండించినప్పుడు ఏర్పడే ఫ్లేమ్స్ జ్వాలలు మంటలు ఏమవుతాయి టచ్స్ ద ఓర్ ఇన్ ద హార్త్ అండ్ హీటెడ్ ఇట్ అన్నమాట ఇట్ ఈస్ ద రివర్బరేటరీ ఫర్నేస్ సో నెక్స్ట్ వన్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టుడే ద Chapter is over. Metallurgy is over. Once again, I wish you all the best. Please like, share, and subscribe to my channel. Man.